ఎన్సీవీఆర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యురాలు వాస్తు పండితురాలు శ్రీమతి తులసి గారు. మనతో పాటు ఉన్నారు. అమ్మగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మనకు ఉత్తరాయణం, అలాగే వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు మనకు భరణి నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంటుంది. తర్వాత తదుపరి కృతిక నక్షత్రం ఈరోజు మొత్తం ఉంటుంది. ఈరోజు వజ్రము రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు, 8 గంటల నుండి మరలా 58 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు, తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. అలాగే శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు, అలాగే సాయంకాలం 4:50 నుండి 5:30 వరకు శుభ సమయం ఉంది. ఈరోజు వరకు ఇది పంచాంగం. ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉంటుంది? మేషరాశి వారికి మీకు ఈరోజు వచ్చేసి దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు లాభాధిపతి, దశమాధిపతి వక్రగ్రమణం చేత కొంచెం ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరోజు ఈరోజు జమ్మి వృక్షం కింద జపం చేయడం కానీ జమ్మి దళాలను శని భగవంతునికి సమర్పించి లేదా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీరు ప్రేయర్ చేసిన, ధ్యానం చేసిన, పూజ చేసిన తులసి దళాలతోటి, అలాగే ఇంటి ఇలవేల్పును మీరు మర్చిపోకుండా పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మీకు చతుర్థ స్థానమైనటువంటి చంద్రుడు మీకు ఈరోజు మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి మీకు మాతృసౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్య ఉద్యోగ ఫలితాలు కూడా మంచి విజయాలను అందిపుచ్చుకునే అవకాశాలు. తదుపరి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి మీకు తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, చిరు వ్యాపారస్తులకు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించండి. మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవాళ్ళు, జలానికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో, జల వనరులలో పనిచేసే వాళ్ళు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు మీకు అష్టమాధిపతి అయినటువంటి గురువు కూడా కొంచెం మీకు లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈయన వృషభ రాశి వారికి అష్టమాధిపతి లాభంలో ఉండడం, వచ్చే లాభాలు కొంచెం అరికడతారు. కాబట్టి మీరు దత్తాత్రేయుని పూజలకు దత్తాత్రేయ స్వామి ఆరాధనకు దగ్గరగా ఉండండి. లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో పూజించటం మూలంగా మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రునికి కొంచెం బలం చేకూరి మీరు ఈరోజు శుభ పరిణామాలను అందిపుచ్చుకోగలుగుతారు. మిథున రాశి వారికి మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వక్ర బుధుడు అనేది స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి మీకు మీరుగా కొంచెం రియలైజేషన్ అవ్వండి. అవతల పార్ట్నర్లో ఉన్నటువంటి లోపాలు వేలెత్తి చూపే బదులుగా మనం ఏం చేస్తున్నాం, మనలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, మనమేమి ఆలోచిస్తున్నామని సెల్ఫ్ రియలైజేషన్కి మీరు విష్ణు సహస్రనామం వినడము, విష్ణువును తులసి దళాలతో పూజించటము, అలాగే రాహువు గ్రహణం దగ్గర పడుతుంది కాబట్టి రాహువుతో కూడి మీ రాశాధిపతి అయినటువంటి బుధుడు అలాగే కలిసి వృషభంలో ఉన్నారు కాబట్టి గరికెతోటి వినాయకుడిని పూజించటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు.
కర్కాటక రాశి వారికి మీకు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏవి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరించట్లేదు. కాకపోతే మీ దేహ పీడ కలిగే అవకాశాలు ఉన్నాయి. రెండో ఇంటధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఇంకా 2 రోజులలో గ్రహణానికి లోను కాబోతున్నారు. ఇది కొంచెం మీకు ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంది. కాబట్టి సూర్యనారాయణునికి ఆదిత్య హృదయాన్ని మీరు పఠించిన మీకు మంచి ఆరోగ్యం సమకూరి హెల్దీ వాతావరణం మీ ఆరోగ్యం సమకూరే అవకాశం ఉంది. దీన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి వారికి ఆరోగ్య పరంగా ఎలా ఉంటారు? సింహరాశి వారికి లగ్నాధిపతినే మీకు అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రహణం పట్టి 2 రోజుల్లో 10వ తేదీ జూన్ 10 ఇది ఒక 6 రోజుల నుండే మీకు స్టార్ట్ అవుతుంది. గ్రహణం పట్టే 6 రోజులు వదిలిన తర్వాత 6 రోజులు ఈ ప్రభావం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే శాంతి పూజలు అనేకంటే స్తోత్రాలకు దగ్గరగా ఉండండి. ఈ స్తోత్రాలకు దగ్గరగా ఉండటానికి ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పఠించండి. రాహుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి మన దేశంలో కనిపించినప్పటికీ కూడాను దుర్గామాతని ఆరాధించండి. సూర్యనారాయణమూర్తికి గోధుమలు దానంగా ఇస్తాం కాబట్టి గోధుమను మీ ఆహారంలో ఎక్కువగా మీరు తీసుకున్న మూలంగా ఆ ధాతువు మీకు హెల్దీ హెల్త్ని కలగజేసి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తదుపరి కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కన్యారాశి వారికి మీరు ఆర్థికంగా పుంజుకోవటానికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని మీరు మానసికంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువుకు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించండి. పచ్చని వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను మీరు దానంగా బ్రాహ్మణునికి కేజింబాబు పెసలతోటి అలాగే ఆకుపచ్చని వస్త్రాలను దక్షిణాపూర్వకంగా బుధవారం బుధహోరలో దానంగా ఇచ్చిన మీకు కొంచెం పెసులుబాటు కలిగే అవకాశం ఉంది. దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీరు మీ పనులలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. తదుపరి తులారాశి వారికి ఉద్యోగస్తులకి మీకు తులారాశి వారికి వచ్చేసి మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రాచార్యుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది శుభ పరిణామం, మంచి ఫలితాలు కలుగుతున్నాయి. దీనికి మీరు ఇంకా బలం చేకూరాలంటే లక్ష్మీదేవిని బాగా ప్రసన్నం చేసుకోండి. ఈరోజు మీకు శుక్రహోర చూసుకోండి. క్యాలెండర్లో శుక్రహోరలో అమ్మవారికి వాసనతో నిమిత్తం ఉన్నా లేకున్నా తెల్లని కలర్ పుష్పాన్ని సమర్పించిన మంచి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి వ్యాపారస్తులకు వృశ్చిక రాశి వారికి మీకు ఇన్ని రోజులు వ్యాపారంలో కొంచెం మందగమనం ఉంది. అది కాస్త ఇంకాస్త ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. కాబట్టి మీకు రాహువుతో కలిసి ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దశమాధిపతి మీ మానసిక స్థితిని కొంగదీసే స్థితి ఉంది. కాబట్టి మీరు దుర్గా స్తోత్రానికి ఎక్కువగా ఉండండి. ఈరోజు మంగళవారం కాబట్టి రాహుకాలం మీకు 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఖడ్గమాలను పఠించిన మంచి ఫలితాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనురాశి వారికి విద్యార్థులకి ధనురాశి వారికి శని మీకు ద్వితీయ స్థానమైనటువంటి 2వ ఇంట్లో వక్ర గమనంలో ఉన్నారు. ఈయనకు మీరు నల్లని నువ్వుల్ని ఓ చిటికడు బెల్లంతో చిన్న ముక్క బెల్లము ఓ 2 స్పూన్లు నల్లని నువ్వులు మీరు శని హోరలో ఈరోజు మంగళవారం శని హోరలో మీరు స్వీకరించిన తిన్న మంచి ఫలితం కలుగుతుంది. మందగమనము మీ బ్రెయిన్లో ఉన్నటువంటి మందతత్వం పోయి చురుకుదనం వచ్చి విద్యలో మీరు మంచి ఫలితాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి ఈరోజు మంగళవారం రోజు మీరు ఈరోజు శనిదేవుని ఆరాధించడానికి శని హోర చూసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేల్పును కొలవటానికి ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ ముగ్గురిని ఆరాధించిన మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీ ఇంటికి దగ్గర ఏదైనా మురికి కాలువ ఉన్న కుంభరాశి మకర రాశి వారు చిన్న ఇనుప మేకునైనా దేన్నైనా ఆ మురికి కారులో పడివేయండి. దాని మూలంగా మీకు అనారోగ్య సమస్యలు అనేటివి ప్రబలినాయి. కాబట్టి అవన్నీ తొలగిపోయే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కుంభరాశి వారికి మీ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి వృత్తిపరమైనటువంటి ద్వితీయ స్థానాధిపతి మీ రాశిలోనే ఉన్నారు. కాబట్టి
ఈయన సువర్ణమూర్తిగా మంచి ఫలితాలు అందిస్తున్నారు. కాకపోతే కొంచెం నెమ్మది అవుతుంది పరిస్థితులు. దీనికి కావలసిన పూజలు పునస్కారాలు అన్నీ మీరు దత్తాత్రేయుని ఆరాధించడమే కాకుండా వెంకటేశ్వర నామాలు వినటము, రావి చెట్టు కింద కూర్చుంటే మీ బ్రెయిన్ మెదడు షార్ప్ అవుతుంది, వృత్తులు మంచి మంచి ఆలోచనలు సమకూరి మంచి ఆలోచనలు తీసుకొని మీ వృత్తులు ముందడుగు వేయగలుగుతారు. రావి చెట్టు కింద కొంచెం ధ్యానం చేయండి, బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. రావి చెట్టు మనకు 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది మంచి ప్రక్రియ. మనకు బుద్ధ భగవానుడు కూడా రావి చెట్లు విరివిరిగా అశోకుని చేత నాటించాడు, ఆరాధ్యంలో అనేది ఉంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్, దీన్ని ఆశ్రయించండి, సత్ఫలితాలను పొందండి. మీనరాశి వారికి మీ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశికి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఈయనకు మంచి ఫలితాలు పొందాలంటే దేవానాంచే ఋషులాంచే గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతి ప్రణమామ్యహం అనే ఈ బృహస్పతి మంత్రాన్ని మీరు శుభ్రంగా గురుహోరలో మంగళవారం గురుహోరలో పఠించండి. అలాగే శనగలను ఉడకబెట్టి ఈ ధాన్యాన్ని మీరు గుగ్గుల రూపంలో ప్రసాదంగా దేవునికి నివేదించి మీరు స్వీకరించిన మీ బుద్ధి వికసిస్తుంది. మానసికంగా శారీరకంగా చురుగ్గా పనిచేసి మీ పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. హలో, నమస్తే అండి. హలో, లైన్ ఉన్నారా అమ్మా? చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1991. ఓకే. జూన్ 30 అండి. జూన్ 30 1991. అవునండి. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 5:10 అండి. ఓకే, 5:10 సాయంత్రం. ఎక్కడ పుట్టారమ్మా? కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా మీ గురించి? ఏందమ్మా ఉద్యోగం గురించి? ఒక్క నిమిషం. మీకు ప్రస్తుతానికి గురు మహాదశలో శని అంతర్దశ నడుస్తుందమ్మా. ఇది వచ్చేసి మీకు మీ రాశి వచ్చేసి మీకు మకర రాశి అయింది, లగ్నం వృశ్చిక లగ్నం అయింది. అష్టమ భావంలో మీకు సూర్యభగవాన్ ఉన్నాడు దశమాధిపతి. మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యనారాయణ మూర్తికి మీరు జపం చేయించుకోవడం కానీ లేదా ఆదివారం రోజు రాహుకాలంలో మీకు 4:30 to 6 వరకు ఆదివారం రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆదిత్య హృదయము సూర్యస్తోత్రాలు పఠించి బ్రాహ్మణునికి కేజింబావు గోధుమల్ని అలాగే ఎర్రని వస్త్రాలను
దానంగా ఇచ్చి దక్షిణాపూర్వకంగా ఇంటికి వచ్చి స్నానం ఆచరించి ఇంట్లో పూజ నిర్వర్తించుకొని మేము ఈ పనులలో నిర్విఘ్నంగా పాల్గొనొచ్చమ్మా. ఇది కాకపోతే ఈ సూక్ష్మ రెమెడీ చేసిన తర్వాత కూడా ఇంకా కుదరకపోతే తర్వాత మీరు జపం చేయించుకోండి అమ్మా. హలో, నమస్తే అండి. హలో 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 చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. అక్టోబర్ 2, 1971. టైం చెప్పండి సార్. హలో హలో మేడం చెప్పండి టైం. హలో సార్, మీ వాయిస్ వినిపిస్తుంది. ఏ టైంలో పుట్టారు మీరు? 5:05. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం. ఓకే సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఎలా ఉంటుంది? ఓకే అండి, అమ్మగారు శ్రీకాకుళం. అవును. మీది శతభుషణ నక్షత్రం అండి, కుంభరాశి. మీకు ప్రస్తుతానికి బుధ మహాదశ నడుస్తుందండి. బుధుల్లో కేతువు అంతర్దశ, కేతువు బుధుల్లో బుధుడు నడుస్తున్నాడు. ఈ దశకు మీరు శాంతి చేసుకోవాలి. దశాధిపతి కూడా మీ స్థానంలో ఉన్నాడు, పర్వాలేదు. ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఉద్యోగంలో? సరిగా నడవట్లేదా? మీరు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నించండి. అలాగే మీరు పెసలను ఎక్కువ ఆహారంలో వాడడానికి ప్రయత్నించండి. పెసలను దానంగా ఇవ్వండి, లేదా గోవుకు గరికెను కానీ గడ్డికి దానంగా ఇవ్వండి. గడ్డిని కొని మీరే గోవుకు తినిపించండి. దీని మూలంగా మీరు సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మాట్లాడుతున్నారమ్మా. హలో, నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 5/5. ఓకే. 1979. ఐదు ఐదు 79. టైం చెప్పండి అమ్మా. ఉదయం 5:30. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడ. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా మీ హస్బెండ్ గురించి? ఏంటమ్మా? అదే ఆరోగ్యం ఎలా ఉంటుంది, హెల్త్ తప్పకుండా అమ్మగారిని అడిగి తెలుసుకుందాం ఆరోగ్య సమస్యల గురించి. ఈయనకు ఆరోగ్య సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? ఈయనకు పుట్టినప్పటి నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ అనేటివి అప్పుడప్పుడు బాగానే రైజ్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది, కండర వ్యవస్థకు సంబంధించింది ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఎలాంటి అనారోగ్య సమస్య ఫేస్ చేస్తున్నారు? చెప్పండి మరి ప్రెసెంట్ ఎలాంటి సమస్య ఉంది?
కోవిడ్ వచ్చింది కొంచెం ట్రీట్మెంట్ అవసరపడుతుందమ్మా, మెరుగైన వైద్యం తీసుకోవాలి. అలాగే మీరు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి. ఈరోజు మంగళవారం కదా, మీకు 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి పెసరపప్పు పానకం నైవేద్యంగా పెట్టి దుర్గాదేవికి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పువ్వులతో పూజ చేయండి అమ్మా. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? మేడం, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భీమగల్ మండలం. ఓకే, చెప్పండి సార్ డేట్ ఆఫ్ బర్త్. మా అమ్మాయి కొంచెం జ్యోతిష్యం చెప్పాలని అనుకుంటున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. హలో. ఓకే మేడం, ఓకే మేడం. 11/9/1999. ఓకే, 11/9/1999 టైం చెప్పండి. హలో సార్, ఏ టైంలో పుట్టింది మీ పాప? సమయం శనివారం నాడు. ఓకే, సమయము శనివారము తెల్లవారుజామున 4:30 భద్రపదము మాసం. ఓకే, ఎక్కడ పుట్టింది సార్? హలో, మీ పాప ఎక్కడ పుట్టిందండి? నిజామాబాద్లో పుట్టింది మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ పాప గురించి? హాస్పిటల్ ఏంటండి? పెళ్లి చేయాలని అనుకుంటున్నాం మేడం. ఓకే, సరేనండి, తప్పకుండా అడగాలనుకుంటున్నా అందుకోసమే. ఓకే అండి. ఈ అమ్మాయికి ప్రస్తుతానికి అర్ధాష్టమ శని నడుస్తుందండి, అదే కొంచెం వివాహానికి లేట్ అవుతుంది. మీరు కొంచెం శనికి శాంతి చేయించుకోండి, శనికి జపము హోమం చేయించుకోండి, వెంకటేశ్వర స్వామి పూజలు చేయండి, ఇంటి ఇలవేల్పు పూజలు చేయండి. ఓకేనండి, కాల్ చేస్తున్నాను ధన్యవాదాలు. మరొక కాల్ ఉన్నారని మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22. ఓకే, 5. ఓకే, 1982. ఓకే, 22/5/82. అంతే అండి. టైం చెప్పండి. తెల్లవారుజామున 4:30-4. 4 గంటల 3:30-4 మధ్యలో అండి. ఓకే, 3-4 మధ్యలో. ఎక్కడ పుట్టారు సార్? రాజమండ్రి. రాజమండ్రి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ కోసం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా అమ్మగారండి కలిసి. ఏం కావాలన్నారు అమ్మా? మీ నక్షత్రం వచ్చేసి మీది కృతిక భరణి నక్షత్రం అయిందండి. మేషరాశి. ప్రస్తుతానికి మీకు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి, పిన్ పాయింట్ చెప్పండి. ఫైనాన్షియల్గా బాగాలేదా? ఫైనాన్షియల్గా మీరు బాగోవాలంటే మీరు మీకు ఈ రోజుల్లో చేయవలసింది, మీరు ఎక్కువగా చేయాల్సింది, భాగ్యం నిలబడట్లేదు. కేతువుకు చేసుకోండి, కేతువుకు ఈశ్వరాభిషేకాలు చేయించుకుంటే సరిపోతుంది. వినాయకునికి గరికతో
పూజ చేయించండి. మీకు భాగ్యస్థానంలో కేతు ఉన్నారు. ఈ వచ్చిందంతా ఎటు పోతుందో ఎటు వస్తుందో తెలియని దీనస్థితిలో ఉన్నారు మీరు. కాబట్టి కేతువుకు శాంతి, వినాయకునికి పూజ చేయించడము. ప్రతి బుధవారం వీలుంటే గరికతో కొబ్బరికాయ కొట్టించి గరికతో పూజ చేయించండి, వినాయకునికి సెట్ అవుతారు. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పేరు గణేష్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ 29 29 నాలుగో నెల. ఓకే. 1984 84 29 4 84. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 లోపు. ఓకే. ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడ. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు తమ్ముడు గురించి? సారీ, మీ మాట వినిపించట్లేదమ్మా మాకు. తన హెల్త్ గురించి ఫ్యూచర్ మేడం. ఓకేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా, టైం చెప్పమ్మా. 1 గంట నుంచి. టైం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 లోపు. విజయవాడ. ప్రస్తుతానికి మీకు సూర్యమహాదర్శనం నడుస్తుందమ్మా. మీ తమ్మునికి 50 లగ్నం సింహలగ్నం వచ్చేసింది, మీనరాశి వచ్చేసింది. నక్షత్రం రేవతి నక్షత్రం వచ్చింది. ఏంటి వివాహము? లేదండి, ఆరోగ్యపరంగా. హెల్త్ బాగలేదమ్మా, 50కి ఆరోగ్యం బాగలేదు. వ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమ భావంలో ఉన్నాడు కాబట్టి మీరు చంద్రునికి సంబంధించి చూసుకోవాలి. సూర్యభగవానునికి సంబంధించిన పూజలు కూడా మీరు చేసుకోవాలి. జపహోమాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యనారాయణ మూర్తికి జపం చేయించుకోండి అమ్మా, సరిపోతుంది. హలో, నమస్తే అండి. హలో, హలో సార్ చెప్పండి. మీ ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16 జూన్ 2003. జూలై అండి? జూన్. జూన్ 16th June 2003. ఓకే, 2003. టైం చెప్పండి. టైం 12:20. సారీ, మధ్యాహ్నం. మధ్యాహ్నం 12:20. 12:20 మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ పుట్టారండి? నేను హన్మకొండ, వరంగల్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ గురించి? నాకు స్టడీలో ఫ్యూచర్లో ఎట్లుంటాయి ఫలితాలు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, తప్పకుండా. ప్రస్తుతానికి మీకు సూర్యమహాదశ నడుస్తుందండి. మీ రాశి వచ్చేసి మీకు ధనుర్రాశి అయింది, పూర్వషాఢ నక్షత్రం అయిందండి. ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ఎడ్యుకేషన్. మీకు చదువుకు సంబంధించిన ఆటంకాలు అనేటివి చాలానే వస్తున్నాయి సార్. దీనికి సంబంధించి మీరు శని భగవంతుని పూజలు ఎక్కువ చేసుకోవాలి, దుర్గామాత ఆరాధన చేయండి, అలాగే ఈశ్వరాభిషేకాలు ఎక్కువ చేసుకోండి. మీరు మాస శివరాత్రి రోజు ఈశ్వరాభిషేకాలు ప్రతి నెల ఆచరించిన మీకు కొంచెం పురోభివృద్ధి అనేది కలుగుతుంది మీ జీవితంలో. హలో, నమస్తే అండి. చెప్పండి అబ్బా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అబ్బా. 17/9/2002. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అమ్మా. 17/9/2002. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైం తెలియదు మేడం. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా?
గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా, ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? నా గురించి స్టడీస్ ప్రకారం, చదువు పరంగా. ఓకే. 17/9/2002 గుంటూరులో పుట్టారు. అవును మేడం. పొద్దున్న సాయంత్రం అని కూడా తెలియదమ్మా? మధ్యాహ్నం. మధ్యాహ్నం, ఓకే. ఓకేనమ్మా, మీ స్టడీస్ గురించి అమ్మగారు అడిగేస్తున్నాం. మీకు స్టడీస్లో ఆటంకాలన్నీ ఎక్కువ వస్తున్నాయమ్మా, దీనికి సంబంధించి మీరు కుజులకి శాంతి చేసుకోవాలి. అలాగే మీకు కుజదోషం కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయండి. మనకు గుళ్ళల్లో రావి చెట్టు కింద పాము పడకలు ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తుంటాము. పాలతో అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా నీళ్లతో చేసి ఆయనకు చలివిడి నువ్వు పిండి నైవేద్యంగా పెట్టి ప్రతి మంగళవారం కానీ నెలలో ఒక మంగళవారం అయినా పెట్టి పూజ చేసుకున్నా మీకు మంచి ఫలితాలు అనేటివి సమకూరుతాయమ్మా. హలో, నమస్తే అండి. హలో, లైన్ లో ఉన్నారండి? లైన్ లో ఉన్నా మేడం. చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1984 మూడు గంటల నుంచి నాలుగు గంటలు తెల్లవారు. 1984. ఎక్కడ పుట్టారండి? కనిగిరి. కనిగిరి, ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటారు సార్ మీ గురించి? సార్ వచ్చేసి మేడం కొంచెం భవిష్యత్ గురించేను, అయితే ఇప్పటిదాకా కొంచెం ఎక్కడో నడిచిపోయింది అంత ఆటోమేటిక్గా. ఓకే ఓకే, ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ గురించి కొంచెం తెలుసుకుందామని మేడం. అంటే పర్టికులర్గా దేని గురించి అంటారు? పర్టికులర్గా వచ్చేసి ఆర్థికంగానే మేడం. ఆర్థికంగా చాలా వరకు ఇప్పుడు నలిగిపోయాను. ఇక్కడ ఏమన్నా ఓకేనండి, ఫ్యూచర్ బాగుంటుందా లేదా అని తప్పకుండా అమ్మకాన్ని అడిగితే. మీకు ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిందండి. మీరు వచ్చేసి మకర రాశి, శ్రవణ నక్షత్రము. 4 సంవత్సరాల నుంచి ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. మీ రాశిలో శని భగవంతుడు నడుస్తున్నాడు, దీనికే నేను మీకు మెయిన్ కారణము. శనికి మీరు జపం హోమం చేయించుకోండి, వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకోండి, మీకు మంచి ఫలితాలు అనేటివి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధవారం రోజు విష్ణు సహస్ర నామం తినండి. మీది కన్యా లగ్నం, దశమాధిపతి బుధుడైన ద్వారా ఇది కూడా కొంచెం వ్యతిరేకతను చూపిస్తుంది కాబట్టి దీనికి కూడా మంచి రెమెడీస్ దొరుకుతాయి. హలో, నమస్తే అండి. హలో, లైన్ లో ఉన్నారండి? హలో సార్, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా కొడుకు గురించి. అమ్మా, మీ కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 అమ్మా. 1997. సారీ, మళ్ళీ రిపీట్ చేయండి. 21. ఓకే. 21/7/97. ఓకే, 21/7/97. టైం చెప్పండి సార్. అవునమ్మా. ఏ టైంలో పుట్టాడు? 1:58. మధ్యాహ్నం. 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 1:58. ఎక్కడ పుట్టాడండి? నెల్లూరు జిల్లా వెంగడగిరి. ఓకే, నెల్లూరు జిల్లా. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ బాబు గురించి? ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నామమ్మా. ఓకే, ఉద్యోగం. ఓకే అండి, తప్పకుండా అమ్మగారు అండి తెలుసుకుందాం. సరే, ఉద్యోగం. అలాగేనండి. ఈ అబ్బాయి వచ్చేసి శ్రవణ నక్షత్రం అండి. ఉద్యోగ స్థానంలో మీకు బుధుడు రవి ఉన్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? బిజినెస్ రకంగా ఏదైనా ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మీకు ఇప్పుడు పరిస్థితి కొంచెం ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం వ్యతిరేకత చూపుతుంది. దీనికి సంబంధించి మీరు ఏళ్ళనాటి శనికి పూజలు చేయించుకోండి, మంచి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీ దశ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి
రాహు మహాదశ నడుస్తుంది, దుర్గామాత పూజలకు దగ్గర ఉన్నా మీకు మంచి ఫలితాలు అందుకుంటారండి. హలో నమస్తే అండి. హలో లైన్ లో ఉన్నారండి? చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1997. ఓకే. జూలై 21. జూలై 21 97. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 12:55. 12:55 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారమ్మా? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? బాబు జాబ్ చేస్తున్నాడండి, అయితే తను కంపెనీ ద్వారా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళగలుగుతాడా అని అడుగుదామని. ఓకే, తప్పకుండా అడిగి తెలుసు. ప్రస్తుతానికి మీ అబ్బాయికి రాహు మహాదశ నడుస్తుందమ్మా. రాహువులో మీకు ప్రస్తుతానికి సన్ నడుస్తున్నాడు, రవి నడుస్తున్నాడు, ఇది కొంచెం వ్యతిరేక ఫలితాలను చూపిస్తుంది. దీనికి సంబంధించిన శాంతి మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహువుకు రవికి జపం చేయించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు దశమాధిపతి వచ్చేసి మీ లగ్నానికి చంద్రుడైనాడు, ఇది చంద్రుని కూడా జపం చేయించుకోండి. నక్షత్ర శాంతి కూడా మీరు చేసుకోండి, సరిపోతుంది. శ్రవణ నక్షత్రం వచ్చింది. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మా. అమ్మా ద్వాదశ రాశుల గురించి, అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాన్ని పరిష్కార మార్గాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాటి గ్రహఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది మీ ఓం సివిఆర్.